అన్నారు. ఆయన నియోజకవర్గంలోకి వస్తుంది, ఆయనకు దాని మీద పూర్తి అవగాహన ఉన్నది. బారిని కూడా రమ్మనడం జరిగింది. డేవీ అధికారి అయినటువంటి సందీప్ దాస్, కెప్టెన్ సందీప్ దాస్, వారు కూడా ఆఫీసరు, ఐఎన్ ఇన్ఛార్జ్ ఆఫీసరు, ఆయనను కూడా రమ్మనడం జరిగింది. దీంట్లో ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోండి. మాకు ఎక్కడ కూడా ఎవరితోటి కూడా అంటే మేము సంప్రదింపులు జరపడం కానీ అండర్స్టాండింగ్ చేసుకోవడం కానీ చేసినటువంటి ప్రాజెక్ట్ కాదు ఇది. వాళ్ళు ప్రతిపాదించిన దానికి మేము తుది సంతకం పెట్టి పర్మిషన్ ఇచ్చాం, అంతే జీవో ఇచ్చాం. తప్పితే మాకు మేముగా ఇది ఏది కూడా ప్రతిపాదించింది కాదు, ప్రజలకు నష్టం వాటిల్లేది కాదు. కాబట్టి మేము పరిశీలించి దీన్ని ఫైనల్ జీవో ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలదు కాబట్టి ఫైల్ను మొత్తము పరిశీలించిన తర్వాతనే మేము పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ వాళ్ళు ఏమన్నా అండర్స్టాండింగ్లో ఉండి ప్రజలకు ముప్పు కలిగేటువంటి విధంగా ఈ ప్రాజెక్ట్ ఉన్నట్టయితే మేము దీన్ని ఎట్లాగూ రిజెక్ట్ చేసేవాళ్ళము. మేము అన్నీ చదివాము కాబట్టి, అన్నీ సరిగా సక్రమంగా ఉన్నాయి కాబట్టి పర్యావరణకు కానీ, పక్షులకు కానీ, జంతువులకు కానీ, ప్రజలకు కానీ ఎటువంటి ముప్పు వాటిల్లదు అని డిసైడ్ చేసుకున్న తర్వాత మాత్రమే మేము ఈ ఫైనల్ సంతకం పెట్టి ఫైనల్ స్టేజ్లో జీవోని ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా మీడియా మిత్రులకు విన్నవించుకుంటాము. Thank you.